దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మీ సోల్ స్టార్ చక్ర ఒక అద్భుతమైన తెల్లని కాంతి పుంజం వలె మెరిసిపోతూ పెద్దదిగా అవుతున్నది. ఇప్పుడు సోల్ మంత్రం చెప్పండి. నేను ఆత్మని, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమని, నేను నాచే నిర్ణయింప స్థిర రూపకల్పనని, ఇప్పుడు ఈ సంకల్పాన్ని చెప్పండి. నేను ఆత్మని, నిర్ణయింపబడిన ప్రదేశంలో బుద్ధికోలం నిర్మించుటకు మూల చైతన్యమని, ఇతర కాంతి జీవులని ఆహ్వానిస్తున్నాను. ఈ బుద్ధికోలం శాశ్వతంగా పూర్తిగా యాక్టివ్గా అన్ని తలాలలోనూ మూల చైతన్యం ఆదేశం ప్రకారం ఉండాలి. ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి. ఇప్పుడు నిర్ణయింపబడిన ప్రదేశానికి పైన గాలిలో 9 మైళ్ళ దూరంలో తెల్లని కాంతితో మెరిసిపోతున్న 5 కొనలు గల తెల్లని నక్షత్రాన్ని ఊహించండి. తెల్లని కాంతి స్తంభం గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి బయలుదేరి 5 కొనలు గల నక్షత్రం ద్వారా నిర్ణయింపబడిన స్థలంలోకి ప్రవేశించి భూమధ్య భాగమునకు చేరినట్టు ఊహించండి. ఇప్పుడు అద్భుతమైన తెల్లని కాంతి వోర్టెక్స్ 5 కొనలు గల నక్షత్రం నుంచి బయలుదేరి సవ్యదిశలో తిరుగుతూ నిర్ణయింపబడిన ప్రదేశంలో ఉన్న అన్ని శక్తులను శుద్ధి చేస్తూ కాంతి మాత్రమే ఉండేటట్టు చేస్తున్నట్టు కొద్దిసేపు ఊహించండి. Thank you.
నాయకుడు ఇలా ఏర్పడిన ఈ బుద్ధి కోలం 5 కొనలు గల నక్షత్రం ద్వారా భూమి మీద, భూమి పైన, భూమి లోపల ఉన్న మిగిలిన అన్ని బుద్ధి కోలములతో మరియు కాంతి బిందువులతో అసెండెడ్ జీవులు నిర్దేశించిన విధంగా అనుసంధానింపబడినట్టు ఊహించండి. ఇప్పుడు ఈ సంకల్పం చెప్పండి. మూల చైతన్యం పేరుతో నా యొక్క శాశ్వత కాంతి అయిన ఐయామ్ ప్రజెన్స్ పేరుతో ఇప్పుడు పూర్తిగా ఏర్పడిన ఈ బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలో మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి. మీ కళ్ళు మూసుకోండి. తెల్లని కాంతిని శ్వాసించండి మరియు నిశ్వాసించండి. మీ చేతిలో ఎమరాల్డ్ని పట్టుకొని దాని యొక్క శక్తిని ఫీల్ అవ్వండి. నెమ్మదిగా మీ కన్నులు తెరిచి మీ యొక్క ఎమరాల్డ్ని చూడండి. మరలా మీ కన్నులు మూసుకొని ఎమరాల్డ్ పెద్దదిగా, మరింత పెద్దదిగా పెరుగుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఎమరాల్డ్ ఇంకా పెద్దదిగా పెరుగుతూ ఉన్నది. మీరు దాని యొక్క గోడలు చూస్తున్నారు. వాటిపై పురాతనమైన
హైరోగ్లిఫ్స్ గుర్తిస్తున్నారు. ఎమరాల్డ్ మీకన్నా పెద్దదిగా ఉన్నది, ఒక పెద్ద ఇంటిగా మారిపోతున్నది, మరియు అక్కడ మీకు ఆకుపచ్చని తలుపు కనపడింది. ఆ తలుపు వైపు చూడండి, దాని ద్వారా ప్రవేశించండి. తలుపు దాటి వెళ్ళిన తరువాత ఆకుపచ్చని మెట్లు మిమ్మల్ని క్రిందకి తీసుకుని వెళుతున్నాయి. లేత గులాబీ రంగు కాంతి మీ చుట్టూ కవచంలా ఏర్పడి మీకు తోడుగా ఉంటూ మీరు క్రిందకి దిగడం మొదలుపెట్టారు. మెట్లు దిగుతూ ఎమరాల్డ్ కలర్ నీటితో నిండిపోయిన అందమైన సరస్సు వద్దకు మీరు చేరారు, మరియు సరస్సు అడుగున పూర్తిగా ఎమరాల్డ్స్ ఉన్నాయి. ఎమరాల్డ్ లేక్లోకి ప్రవేశించండి. మరియు ఆ నీటి ద్వారా మీరు హీల్ అవుతున్నారు. ఎమరాల్డ్ లేక్ని ఈదుతూ దాటండి. ఆవలి వైపు జీవులని చూడండి. వారు మిమ్మల్ని స్వాగతిస్తున్నారు. వారు అగార్తన్ ప్రజలు. సరస్సుకి ఆవుల వైపు నుంచి బయటకు వెళ్ళి అగార్తన్ ప్రజలను అభినందించండి. ఆ హీలింగ్ ఎనర్జీని ఫీల్ అవుతూ ఆ జీవులు మీకు ఇస్తున్న ప్రత్యేకమైన
సందేశాన్ని అందుకోండి. ఒక క్షణం ఆగి ఫీల్ అవుతూ సందేశాన్ని అందుకోండి. శక్తివంతమైన స్వర్గపు ఎనర్జీని ఫీల్ అవుతూ అక్కడే ఉంటూ కొద్ది నిమిషాలు షేర్ చేసుకోండి. వారికి గుడ్ బై చెప్తూ మరలా ఎమరాల్డ్ లేక్లోకి ప్రవేశించండి. అగార్తన్ జీవులు మీకిచ్చిన ఈ కొత్త శక్తిని మరియు బహుమతులను సరస్సు ద్వారా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఫీల్ అవ్వండి.
సరస్సు యొక్క ఇటువైపుకు వచ్చి మరలా మెట్లు ఎక్కండి. తలుపు రీచ్ అయ్యే వరకు మెట్లెక్కుతూ ఎమరాల్డ్లోంచి బయటకు రండి. మరలా ఎమరాల్డ్ దాని యొక్క ఒరిజినల్ పరిమాణంలోకి ఎలా మారిపోతుందో ఫీల్ అవుతూ కృతజ్ఞతలు తెలపండి. శ్వాసించండి, నిశ్వాసించండి మరియు నెమ్మదిగా మీ కన్నులు తెరవండి. అసెండెడ్ మాస్టర్స్ ఈ ఆధ్యాత్మిక సాంకేతికతను అభివృద్ధి చేశారు మరియు ఇది ఒక అధునాతన కాంతి స్తంభాన్ని సృష్టిస్తుంది. ఇది మన భూమిపైన ఉన్న మదర్షిప్ ద్వారా ఏర్పడింది. ఇది మీ శరీరంలోకి దిగి అగార్తన్ నెట్వర్క్ ద్వారా భూగ్రహ మధ్య భాగానికి వెళుతున్నది. దయచేసి ఈ క్రింది ఇన్వొకేషన్ 3 సార్లు చెప్పండి. నేను స్వచ్ఛమైన తెల్లని కాంతి స్తంభాన్ని నా పైకి దిగి నా చుట్టూ ఏర్పడాలని పిలుస్తున్నాను. నేను ఐయామ్ దట్ ఐయామ్ ఉనికిని పిలుస్తున్నాను. ఐయామ్ దట్ ఐయామ్ ఉనికి నాతో కలిసి నాలో విలీనమైపోవాలని అడుగుతున్నాను. నేను స్వచ్ఛమైన తెల్లని కాంతి స్తంభాన్ని
నా పైకి దిగి నా చుట్టూ ఏర్పడాలని పిలుస్తున్నాను. నేను ఐయామ్ దట్ ఐయామ్ ఉనికిని పిలుస్తున్నాను. ఐయామ్ దట్ ఐయామ్ ఉనికి నాతో కలిసి నాలో విలీనమైపోవాలని అడుగుతున్నాను. నేను స్వచ్ఛమైన తెల్లని కాంతి స్తంభాన్ని నా పైకి దిగి నా చుట్టూ ఏర్పడాలని పిలుస్తున్నాను. నేను ఐయామ్ దట్ ఐయామ్ ఉనికిని పిలుస్తున్నాను. ఐయామ్ దట్ ఐయామ్ ఉనికి నాతో కలిసి నాలో విలీనమైపోవాలని అడుగుతున్నాను. ఒక రిలాక్స్డ్ చైతన్య స్థితిలోకి రావడానికి మీ సొంత పద్ధతిని ఉపయోగించండి. మీ చైతన్యమును మీ అంతరంగానికి మళ్ళించడానికి కొన్ని దీర్ఘశ్వాసలను తీసుకోండి.
వైలెట్ జ్వాలని దాని యొక్క ప్రాథమిక మూలం నుండి ఇన్వోక్ చేయండి, మరియు దానితో ఏర్పడిన రూపాంతరీకరణ కాంతి గోళంలో మీరు ఉంచబడ్డారు. మీ భౌతిక శరీరం, ప్లాస్మా శరీరం, ఎథెరిక్ శరీరం, ఆస్ట్రల్ శరీరం మరియు మానసిక శరీరం మీ నుండి మరియు బయటి మూలాల నుండి వచ్చే ప్రతికూల ఆలోచనల నుండి మీ అన్ని శక్తి శరీరాలు క్లియర్ చేయమని చెప్పండి. మానసిక దాడులు, శాపాలు, బ్లాక్ మ్యాజిక్ మరియు మీకు మంచి చేయని మూలాలన్నిటినీ కాంతిగా రూపాంతరీకరించమని చెప్పండి. నెగిటివ్ టెక్నాలజీ జోక్యాన్ని, డెమనిక్ పరాన్నజీవి ఎంటిటీలు మరియు ఫీడింగ్ ట్యూబ్లు, టెండ్రిల్స్తో సహా అన్ని ఇన్విజిబుల్లను తొలగించమని చెప్పండి. పైవన్నీ తక్షణమే స్వచ్ఛమైన తెల్లని కాంతిగా రూపాంతరీకరించబడాలని చెప్పండి, మరియు మీపై దాడులన్నీ శాశ్వతంగా నిలిపివేయబడాలి. వైలెట్ జ్వాల యొక్క గోళాన్ని యాక్టివ్గా ఉంచుతూ వైట్ ఫైర్ ఆఫ్ అన్ ఇన్వోక్ అయ్యి మీ తల పైభాగం ద్వారా మీ సెంట్రల్ చక్ర ఛానల్ ద్వారా క్రిందకి దిగుతూ భూమధ్య భాగం వరకు ప్రవేశిస్తున్నది.
మీకు ఇంతకు ముందు ఏదైనా హాని కలిగించినా మీ శక్తి క్షేత్రంలోని అన్ని రంధ్రాలు, కన్నీళ్లు మరియు చీలికలను మూసివేసి హీల్ చేయమని వైట్ ఫైర్ ఆఫ్ అన్కి చెప్పండి. మీ జీవితంలో మీరు అనుభవించిన అన్ని ట్రిగర్లు, గాయాలు హీల్ చేయడానికి, జరిగిన నష్టాన్ని తిప్పి కొట్టడానికి, మీ శరీరం మరియు శక్తి క్షేత్రాన్ని బలోపేతం చేయమని వైట్ ఫైర్ను అడగండి. అన్ని ఇంప్లాంట్లను రద్దు చేయమని వైట్ ఫైర్కి చెప్పండి. వైట్ ఫైర్ ఆఫ్ అన్ ఇప్పుడు దాని యొక్క అధిక ఫ్రీక్వెన్సీ కాంతి లక్షణాలతో మీకు సాధికారతను అందిస్తోంది. ఈ బహుమితీయ కాంతిని లోతుగా పీల్చుకోవడానికి ఒక లోతైన శ్వాస తీసుకోండి. ఇది మీకు మానసిక స్పష్టతను మరియు ఉన్నత జ్ఞానాన్ని పొందగల సామర్థ్యాన్ని ఇస్తుంది. దైవిక మూలం కాని అన్ని తక్కువ నమ్మకాలు, ప్రవర్తనలు మరియు భావనలను అధిగమించడానికి వైట్ ఫైర్ ఆఫ్ అన్ను ఉపయోగించండి. మీ సంపూర్ణత్వం చుట్టూ డోడెకాహెడ్రన్ అని పిలువబడే సేక్రెడ్ జ్యామెట్రీ రూపాన్ని సృష్టించమని వైట్ ఫైర్ ఆఫ్ అన్ని అడగండి.
అస్పష్టమైన రెయిన్బో పార్టికల్స్తో నిండిన అద్భుతమైన వైట్ ఫైర్తో మెరుస్తున్నట్లు చూడండి. వైట్ ఫైర్ ఆఫ్ అన్ డోడెకాహెడ్రన్ను సవ్యదిశలో తిరుగుతూ మీ చుట్టూ కాంతి వోర్టెక్స్ని యాక్టివేట్ చేయమని చెప్పండి. ఇది హీలింగ్ మరియు రక్షణని ప్రసరిస్తున్నది. డోడెకాహెడ్రన్ అడ్డంకులను తొలగించే దాని లక్షణాలతో మిమ్మల్ని శక్తివంతం చేస్తున్నది. మీ ఎనర్జీ బాడీలు లేదా కాంతి శరీరం యొక్క ఆర్గానిక్ ప్రవాహాన్ని సహజంగా ప్రారంభించేలా చేస్తుంది. ఇది మీ చైతన్యమును అధిక వైబ్రేషన్గా మార్చడంలో మరియు ఎలివేట్ చేయడంలో సహాయపడుతుంది. ఏవైనా చొరబాట్లు, భ్రమలు, చీకటి దాడులు మీ శక్తి క్షేత్రాలలోకి రానియకుండా చేస్తున్నది. మీ శరీరం మరియు మనస్సును జోక్యం మరియు ప్రతికూల ఆలోచన రూపాలు నియంత్రించకుండా స్పష్టంగా ఉంచుతున్నది. వైట్ ఫైర్ ఆఫ్ అన్తో చేసిన డోడెకాహెడ్రన్ను మీరు పూర్తిగా యాక్టివేట్ చేసిన తర్వాత మీ చుట్టూ గతంలో ఉంచిన వైలెట్ ఫ్లేమ్ గోళాన్ని 3-డైమెన్షనల్ గోళమైన ఫ్లవర్ ఆఫ్ లైఫ్గా రూపాంతరం చెందమని చెప్పండి. ఈ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ సీక్రెట్ జ్యామెట్రీ మీ చుట్టూ ఉన్న డోడెకాహెడ్రన్ను సరౌండ్ చేస్తున్నది. మీరు ఇప్పుడు 2 సంపూర్ణమైన గోళాలలో ఉన్నారు. వైలెట్ ఫ్లేమ్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ శక్తిని మరియు రక్షణని ఇస్తున్నది. ఏ మూలం నుంచి వస్తున్న హానినైనా రూపాంతరం చెందించి శుద్ధి చేయమని చెప్పండి. వైట్ ఫైర్ ఆఫ్ అన్ యొక్క డోడెకాహెడ్రన్ చుట్టూ ఉన్న వైలెట్ ఫ్లేమ్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ను నెమ్మదిగా యాంటీ క్లాక్ వైజ్ దిశలో తిరగమని చెప్పండి.
వ్యతిరేక దిశల్లో కదులుతున్న రెండు గోళాలు చొరబడటానికి మరియు సమస్యకు కారణమయ్యే దేనికైనా వ్యతిరేకంగా శక్తివంతమైన అవరోధాన్ని సృష్టిస్తాయి. అవి తమ దిశల్లో తిరుగుతున్నప్పుడు కాంతి యొక్క తీవ్రమైన శక్తి క్షేత్రాన్ని లేదా అధిక పౌనఃపున్య టోర్షన్ ఫీల్డ్తో మీ శక్తి శరీరాలను సక్రియం చేసే శక్తి క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది మిమ్మల్ని సురక్షితంగా కాపాడుతుంది. మీకు సేవ చేయని నమూనాలు, నమ్మకాలు, భ్రమలు మరియు ప్రోగ్రాములను క్లియర్ చేసి మీ అంతరంగం సరిగా పనిచేయడానికి సహాయం చేస్తున్నది. మీ అసెన్షన్ ప్రక్రియకు సహాయం చేస్తున్నది. ఈ ఎనర్జీ ఫీల్డ్ని మీకు మరియు కాంతికి సేవ చేయని వాటి నుండి మిమ్మల్ని రక్షించమని అడగవచ్చు. ఇదిలాగే జరగాలి, ఇదిలాగే జరుగుతుంది, ఇదిలాగే జరిగిపోయింది. విజయం కాంతిదే. Goddess Vortex Meditation. మీ చేతులు మీ తల భాగము కన్నా పైకెత్తి సవ్య దిశలో అనగా క్లాక్ వైజ్ దిశలో తిరగండి. ఇలా తిరుగుతున్నప్పుడు అనే మంత్రం చెప్పండి. ఈ మంత్రం చెబుతున్నప్పుడు మీ శరీరం అంతా కూడా ప్రకంపిస్తూ అద్భుతమైన కాంతి స్తంభముగా మారిపోతున్నట్టు ఊహించండి. ఈ కాంతి స్తంభములో ఇంద్రధనస్సు వర్ణములో ఉన్న కొన్ని మిలియన్ నక్షత్రాలు విస్తరించి ఉన్నాయి. కొద్ది నిమిషాల పాటు ఈ మంత్రం చెబుతూ సవ్య దిశలో తిరగండి. Mm-hmm.
తరువాత చేతులు కిందకి దించి శరీరానికి దగ్గరగా ఉంచి సవ్య దిశలో తిరగండి. ఇప్పుడు అనే మంత్రం చెప్పండి. ఈ మంత్రము మీ శరీరమంతా ప్రకంపిస్తూ మీ అనాహత చక్రము నుండి ఇంద్రధనుసు వర్ణము కల కాంతి వోర్టెక్స్ బయటకు వస్తూ భూగ్రహము అంతటా వ్యాపించినట్టు ఊహించండి. మీ యొక్క ఆధ్యాత్మిక గురువుల ఉనికిని పిలవండి. అసెండెడ్ మాస్టర్లను, ప్లయిడియన్లను, ఏంజల్స్ను, డాల్ఫిన్లను, ట్విన్ సోల్స్ను, సోల్మేట్లను, ఆత్మ కుటుంబీకులను మరియు మిగిలిన కాంతి జీవులను ఆహ్వానించండి. మరికొంతసేపు మంత్రం చెబుతూ ఈ అన్ని జీవుల సమక్షములో ఉండండి. మీ సొంత పద్ధతిని ఉపయోగించి ప్రశాంతమైన చైతన్యపు స్థితికి రండి. మూల చైతన్యం నుండి తెల్లని కాంతి మీ సోల్ స్టార్ చక్ర ద్వారా మీ శరీరంలోని అన్ని చక్రాల గుండా ప్రసరిస్తూ మీ ఎర్త్ స్టార్ చక్ర ద్వారా భూమధ్యభాగంలోనికి ప్రవేశించినట్లు ఊహించండి. సోల్ స్టార్ చక్ర సహస్రార చక్రమునకు 6 అంగుళాల పైన ఉంటుంది. ఎర్త్ స్టార్ చక్ర మీ పాదాలకు 6 అంగుళాల దిగువన ఉంటుంది.
ఈ కాంతి ప్రవాహం ద్వారా లైట్ రెసిస్టెంట్ మూమెంట్ వాళ్ళకి మన సంసిద్ధతను తెలియజేస్తున్నాం. మీ అనాహత చక్రం నుండి ఇంద్రధనస్సు వర్ణంలో కాంతి వోర్టెక్స్ బయలుదేరి మీ చుట్టూ ఉన్న పరిసరాలలో వ్యాప్తి చెందుతున్నట్లుగా ఊహించండి. అలాగే ఈ ఇంద్రధనస్సు కాంతి వోర్టెక్స్ మీ చుట్టుపక్కల ప్రాంతమంతా వ్యాపిస్తూ భూమి అంతటా వ్యాప్తి చెందినట్లు ఊహించండి. అదేవిధంగా గెలాక్సీ అంతటా ఈ కాంతి వోర్టెక్స్ వ్యాప్తి చెందుతూ విశ్వమంతటా కూడా ఈ సిగ్నల్ వెళ్ళినట్లుగా ఊహించండి. ఈ సిగ్నల్ అందుకున్న మీ ట్విన్ సోల్ ఎనర్జీ రూపంలో మీ దగ్గరకు వచ్చి మీరిద్దరూ యాభ్యం భంగిమలో కూర్చున్నట్లు ఊహించండి. మీ సోల్ స్టార్ చక్ర మీ ట్విన్ సోల్ యొక్క సోల్ స్టార్ చక్ర అద్భుతమైన తెల్లని కాంతి ద్వారా కలపబడినట్లు విజువలైజ్ చేయండి. మీ ఇద్దరి సహస్రార చక్రాలు అద్భుతమైన వైలెట్ లిక్విడ్ కాంతి ద్వారా కలపబడినట్లు విజువలైజ్ చేయండి. మీ ఇద్దరి ఆజ్ఞా చక్రాలు అద్భుతమైన ఇండిగో లిక్విడ్ లైట్ కాంతి ద్వారా కలపబడినట్లు విజువలైజ్ చేయండి. మీ ఇద్దరి విశుద్ధ చక్రాలు అద్భుతమైన నీలపు లిక్విడ్ కాంతి ద్వారా కలపబడినట్లుగా విజువలైజ్ చేయండి. మీ ఇద్దరి అనాహత చక్రాలు అద్భుతమైన ఆకుపచ్చని లిక్విడ్ కాంతి ద్వారా కలపబడినట్లుగా ఇమాజిన్ చేయండి. మీ ఇద్దరి మణిపూరక చక్రాలు అద్భుతమైన పసుపు రంగు లిక్విడ్ కాంతి ద్వారా కలపబడినట్లుగా విజువలైజ్ చేయండి.
ఇద్దరి స్వాధిష్టాన చక్రాలు అద్భుతమైన ఆరెంజ్ లిక్విడ్ కాంతి ద్వారా కలపబడినట్లుగా విజువలైజ్ చేయండి. మీ ఇద్దరి మూలాధార చక్రాలు అద్భుతమైన ఎర్రని లిక్విడ్ కాంతి ద్వారా కలపబడినట్లు ఇమాజిన్ చేయండి. మీ ఇద్దరి ఎర్త్ చక్రాలు అద్భుతమైన తెల్లని లిక్విడ్ కాంతి ద్వారా కలపబడినట్లు విజువలైజ్ చేయండి. మూల చైతన్యం నుండి తెల్లని కాంతి బయలుదేరి కలపబడి ఉన్న మీ ఇద్దరి చక్రాల ద్వారా ప్రసరణ జరుగుతూ ఎర్త్ స్టార్ చక్ర ద్వారా భూమధ్య భాగంలోనికి ఇంద్రధనుస్సు కాంతి వలె ప్రసరిస్తున్నట్లుగా విజువలైజ్ చేయండి. మూల చైతన్యం నుండి తెల్లని కాంతి బయలుదేరి కలపబడి ఉన్న ఇద్దరి చక్రాల ద్వారా ప్రసరణ జరుగుతూ ఎర్త్ చక్ర ద్వారా భూమధ్య భాగంలోనికి ఇంద్రధనుస్సు కాంతి వలె ప్రయాణిస్తున్నట్లుగా విజువలైజ్ చేయండి. ఇదే విధంగా భూమిపై మిగిలిన వారందరూ కూడా వారి యొక్క ట్విన్సోల్తో యాభ్యం భంగిమలో కూర్చుని ఈ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు విజువలైజ్ చేయండి. ఈ విధంగా ఫిన్సోల్స్ అందరి ద్వారా భూమధ్య భాగంలోనికి ప్రసరిస్తున్న కాంతిని లైట్ రెసిస్టెంట్ మూమెంట్ వారు సేకరించి దైవిక ప్రణాళికకు అనుగుణంగా ఉపయోగిస్తున్నట్లు విజువలైజ్ చేయండి. యాభ్యం భంగిమలో కూర్చున్న మీరు మీ ట్విన్స్ ఒకరినొకరు గాఢంగా హత్తుకుని కృతజ్ఞతాభావంతో ముద్దు పెట్టుకుంటున్నట్లుగా విజువలైజ్ చేయండి. మీ దగ్గరకు అతి త్వరలోనే భౌతిక రూపంలో మీ ట్విన్ సోల్ మిమ్మల్ని కలిసినట్లుగా ఊహించండి. ఇది
అర్ధనారీశ్వర తత్వానికి అర్థం.